మా ఎదురింటి వాళ్ళు తలుపు మీద డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి రాసుందండి నేను వెళ్ళేసి తలుపు కొట్టి మరీ ఏవండి ఈ డిస్టర్బ్ తప్పుగా రాశారు రాశారని చెప్పేసి చెప్పొచ్చానండి ఏమన్నా ఫీల్ అయినరో హలోహేష్ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు సార్ నేను చాలా చాలా బాగున్నాను సార్ మీ ఎలా సార్ నేను చాలా బాగున్నానండి ఇప్పుడే ఒకటి ఛాయా చిత్రం తీసారు సార్ నాది అదే తలుపు మీద కొట్టారంటే నాకు గుండె మీద కొట్టినట్టయింది తలుపులా అనేది గుర్తుకొచ్చి అదే అందుకోసం మీరు రాగానే తలుపులు గుర్తొచ్చిందంట ఓకే థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సడన్గా ఏం చెప్పాలో అర్థం కాక ఓహో తలుపులు వచ్చారా అని చెప్పేసి అలా చెప్పాను ఓకే అయితే ఇప్పుడే ఛాయా చిత్రం తీసారు మా ఫ్రెండ్ చెప్పండి అంటే నేను ఛాయ తాగేటప్పుడు చిత్రాన్ని తీసాడు అనమాట ఛాయా అయితే అయితే ఏం లేదండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఈ సంక్రాంతికి అత్తారింటికి వెళ్ళినటువంటి అల్లుడికి అత్తగారు అన్నం వడ్డిస్తున్నారట సంక్రాంతికి అత్తారింటికి వెళ్ళినటువంటి అల్లుడికి అత్తగారు అన్నం వడ్డిస్తూ అత్త అంటుందన్నమాట అరిసె పెట్టమంటారా అని అల్లుడు ఏమన్నాడంటే అత్తగారు అరవకుండా పెట్టండి అన్నాడు అత్తగారు అది కాదు అది కాదు అరిసె తింటారా అని చెప్పేసి అనగానే అరవకుండా తింటారు అత్తమ్మగారు ఓకే అలాగే మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అలాగే మైథిలి గారు మీకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి నిన్న మా ఇంట్లో నిన్న మా ఇంటి పక్కన ఒకటే గొడవ అండి ఆ పిల్ల స్నేహితుడికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని చెప్పి అబద్ధం చెప్పి రాఖీ కట్టిందట ఒకటే గొడవ ఆడ మహేష్ మామా నేను చిన్న కవిత చెప్తాను మామా ఇందాక వార్తల గురించి వార్తా పత్రికల గురించి ఏదో చెప్పారు కదా నేను దారి మీద చిన్నది రాశాను ఓకే ఇప్పుడు మీరు దీన్ని వార్తలను హాస్యంగా చెప్పాలి ప్రసాద్ గారు మైథిలి గారు మీరు చెప్పండి సార్ వాస్తవ కారండి చిన్న కలిక రూపంలో రాశాను ఇది ఎలాగుంటుందంటే ఇది ఐదు లైన్లు రాసానండి ఐదు లైన్లు ఒక నిత్యన ఎలా ఉంటుంది నిచ్చిన మెట్లు స్టెప్ బై స్టెప్ దిగుతూ ఉంటాం ఫస్ట్ లైన్ ఒకటో అక్షరం రెండో లైన్ లో రెండో అక్షరం మూడో లైన్ లో మూడో అక్షరం అలా తీసుకోవాలి సార్ చూడండి అది ఏమవుతుందో చూడండి వానర మోకతో కలిశాడు వానర మోకతో కలిశాడు కత్త కస్తాయే తానని సెలవిచ్చాడు కస్తాయే తానని సెలవిచ్చాడు గణపతి వాడికి ఫ్రెండ్ అన్నాడు గణపతి వాడికి ఫ్రెండ్ అన్నాడు జాజిపత్రితో పూజించండి అన్నాడు జాజిపత్రితో పూజించండి అన్నాడు నడవడికలోని మంచి నేను రాజుని చేస్తుంది అన్నాడు ఈ ఐదు లైన్ నుండి ఒక్కొక్క అక్షరం తీసుకుంటే ఒక్కొక్క లైన్ లో ఫస్ట్ అక్షరం రెండో లైన్ లో రెండో తీసుకుంటే ఫస్ట్ వానర మోకలతో కలిశాడు ఫస్ట్ వాడి రెండు మా కష్టాయే కానం చదివించేట్లో పాండి ఆ తర్వాత గణపతి ఆ గణపతి వాడికి ఫ్రెండ్ అన్నాడు గణపతిలో పా అండి మూడో అక్షరం అండి మూడో లైన్ లో తర్వాత ఏమో జాజిపత్రితో పూజించండి అన్నాడు జాజిపత్రి త్రీ అండి అంటే పత్రికలో త్రీ జాజి పత్రికలో నాలుగు నడవాడిక నడవాడికలోని మంచి నిన్ను రాజుని చేస్తుంది అన్నాడు నడవాడికలో కాండ్ ఐదో అండి ఇది ఒక నిత్యండి లేదండి బాబు మీరు పట్టుకున్నానండి కింద మామ మహేష్ గారు కింద పట్టుకున్నాను మీ మీ ప్రాణ స్నేహితుడు ఎవరున్నారు ఆయనకి ఫ్రెండ్షిప్ డే చెప్పండి ఒకసారి ఎవరున్నారు ఆయన మాకు ప్రాణ స్నేహితులు అంటే ఇప్పుడు ప్రజెంట్ లేడు కానీ యాక్చువల్ గా ప్రాణ స్నేహితుడు ఫస్ట్ అంటే నట సమ్రాట్ విశ్వఖ్యాత నట సమ్రాట్ మన నందమూరి తారక రామారావు గారు అండి సీనియర్ ఎన్టీఆర్ అయితే ప్రజెంట్ నాకు నల్లని వెంకటరెడ్డి గారు బాగుందండి నాకు ఎక్కువ రైట్ అలాగే ప్రసాద్ గారు మీ ప్రాణ స్నేహితుడు ఎవరండి నా ప్రాణ స్నేహితులు చాలా మంది ఉన్నారండి అందులో మీరు కూడా ఒక ప్రాణ స్నేహితుడే నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మైతిలి గారు మీ ప్రాణ స్నేహితురాలు ఇవరండి స్నేహితుడు కూడా సుగుణశ్రీ ఓకే ప్లేస్ మా మామ మహేష్ గారు ఓకే ఇంకా చెప్పాలంటే ఒక పది మంది దాకా మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ రామణ్ గారు మీ ప్రాణ స్నేహితులు ఇవరండి హలో మీ ప్రాణ స్థానిక ఎవరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డేస్ ముఖ్యంగా మైఎస్సీ ఆర్ గారికి మరి మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే మిగతా కాలర్స్ కి మిగతా కాల కాలర్స్ కి అందరికి ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నిన్న ఎక్కడ చూసినా కూడా ఇదే ఫ్రెండ్షిప్ అసలు ఫేస్బుక్ లో చూసిన వాట్సాప్ లో చూసిన ఫ్రెండ్షిప్ 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 ఎన్ని మెసేజ్లు వచ్చేసాయి ఏంటి కానీ చరిత్రలో బాగా నిలిచిపోయే ఫ్రెండ్షిప్ ఒకటో రెండో చెప్పండి మామ ఎవరైనా సరే సార్ చెప్పండి 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 సార్ అయితే ఇది వరకు ఫ్రెండ్షిప్ అనేది మా విలేజ్ లోని క్యాజువల్ గా ఏదో అంత అంత లేకపోయినా ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటే అట్లాగే విజయవాడలో ఉన్నంత కాలం కూడా ఫ్రెండ్షిప్ డే వస్తే ఏదో కొద్దిగా కిష్టకెళ్ళి స్నానం చేసి అట్లా బయట పనిచేసుకోండి ఎన్ఆర్ఏ రేడియో వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ డే వాల్యూ అనేది చాలా గొప్పగా అయిపోయింది సార్ నాకు మాత్రం ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న కాలర్స్ అందరికి ఒక నెంబర్ సంపాదించుకొని ఒకరు ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు సార్ నిజంగా నిన్న మొన్న శుక్రవారం శనివారం నిన్న ఆదివారం కంటిన్యూగా మూడు రోజులు అట్లా కంటిన్యూ చెప్పుకుంటూనే ఉన్నాం సార్ అసలు చాలా సంతోషం చాలా ఆతి అనిపించింది ఎంత ఆనందపడ్డానంటే నిజంగా జీవితానికి ఎన్ఆర్ఏ రేడియో ఎంత గిఫ్ట్ ఇస్తుంది అన్నట్టు అనిపించింది సార్ నాకు అంత మంది కాలర్స్ మాట్లాడుతున్నాను వండర్ఫుల్ అండి నిన్న నిన్న ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడుతూ ఉండే నాకు కూడా కట్టారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చిన్న పిల్లలు వచ్చారన్నమాట మాకి ఎన్ని బ్యాండ్లు కట్టారు మామ కేట్కి రెండు కేట్లకి ఓ రెండు రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి సార్ ఒకటేమో ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంది అలా ఫ్రెండ్షిప్ యా యా ఫ్రెండ్స్ అందరు ఎవ్వరు లేకుండే నిన్న ఇక ఒక ఒకే ఒక ఫ్రెండ్ ఉండే వచ్చి కలిసి వెళ్ళిపోయాడు ఇంకేదో ఫార్మాలిటీ గారే మనం కట్టుకోవాలి కదా మామ అని చెప్పేసి చేతికి కట్టేసాడు అనమాట నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం వాడమో ఎల్లో తీసుకొచ్చాడు ఇందులో కూడా మళ్ళీ కలరింగ్ వెతుకుంటారు చాలా మంది అంటే మన మాస్క్ ఏ కలర్ ఉంది డ్రెస్ ఏ కలర్ ఉంది అండ్ ఓ అవునా అవునండి ఫ్రెండ్షిప్ అనేది చాలా అంటే చాలా గొప్పదండి ఈ ప్రపంచంలో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు మనకు దొరకక దొరకక దొరుకుతారనమాట సో అటువంటి ఫ్రెండ్స్ని మనం ఎట్టి పరిస్థితిలో బాలుగారు అంటారనమాట ఫ్రెండ్షిప్ అంటే మనకు వాళ్ళు నచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే ఇక మనం సహజీవనం చేయడమే వాళ్ళతో ఎందుకంటే మనము ఫ్రెండ్షిప్ మనం చేస్తున్నాము అంటే ఆ ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా తప్పులున్నా కూడా ఆ తప్పుల్ని కూడా మనము సరిదిద్దుకోగలగాలి వీలైతే ప్రేమించగలగాలి కానీ చిన్న చిన్న తప్పుల వల్ల ఈ బంధాన్ని మనం దూరం చేసుకోవద్దు అది నేను చెప్తాను ఫ్రెండ్షిప్ గురించి అని చెప్పేసి పెద్ద ఆయన చాలా బాగా చెప్పాడు అలాగే ఇంకొక పూరి జగన్నాథ్ గారు అంటారనమాట ఫ్రెండ్షిప్ గురించి మనము చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు నాకు యాభై అరవై మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాడు బుర్ర అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్షిప్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరో ఇద్దరు ముగ్గురే ఉండాలి ఉంటారు కూడా అలాగే ఇక మనము తాగడానికి కూర్చునే స్నేహితులు మనకొద్దు మనం కూర్చుంటే తాగాలనిపించే స్నేహితులే మనకు కావాలి అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు అంటారు చాలా అంటే చాలా అంటే ఫ్రెండ్షిప్ గురించి చాలా అంటే బాగా చెప్తున్నారండి నాకేం సార్ నాకు అర్థం కాలేజ్ ఎందుకు కుచేలుడు కృష్ణుడు లాగా ఉండాలి మైథిలి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఎందుకు కుచేలుడు కృష్ణుడు లాగా ఉండాలి మీరు ఎవరు మాట్లాడకండి చెప్పండి అమ్మా ఉచేలుడు ఏమి లేకుండా ఉంటాడు మామ కృష్ణుడు ఒకసారి ఫ్రెండ్ దగ్గర కృష్ణుడు దగ్గర పోవాలా అని ఆలోచిస్తాడు వెళ్తా వెళ్తా ఏమి లేక అటుకులో ఒకటి మూట కట్టుకొని వెళ్తాడు చెప్పండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు మధ్యలో మాట్లాడితే ఇదే మంచి మ్యాటర్ మనం వినలేము లేడీస్ చెప్తున్నారు అమ్మా మనం అందరం మంచి ఫ్రెండ్స్ అండి మైత్రిల్ గారు మీరు మధ్యలో ఇట్లా టెన్షన్ పడితే మీరు టెన్షన్ పడద్దు చెప్పాలి భయపడొద్దండి చెప్పండి కుచేలుడు వెళుతూ ఉంటాడు తాడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత భయపడతాడు అటుకులు అటుకులు తీసుకెళ్తున్నానే ఏమనుకుంటాడు ఏమో కృష్ణుడు అని అనుకుంటా వెళ్తాడు మూట దాస పెట్టుకుంటా వెళ్తాడు ఆయన కృష్ణుడు వచ్చి ఏంటి దాస పెడుతున్నావు ఏంటి అది అని చెప్పని చూసేసరికి అటుకులు ఉంటాయి ఇంకా అటుకులు తీసుకొని తృప్తి ఆనందంగా తింటాడు అటుకుల్ని ఆ తర్వాత ఆయన తగ్గ ఇది ఆయన మార్చుకుంటాడు కుచెలు ఆయన తగ్గట్టుగా ఒక ఫ్రెండ్ అని చెప్పని వండర్ఫుల్ బాగా చెప్పారు అటుకులతోటి ఇంకేం చేయొచ్చు చెప్పండి అటుకుల పులిహోర చేయొచ్చు ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ పులిహోర చేయి తిరిగినటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అరే ఆమె లేడీస్ ఉన్నారు అటుకులతో ఏం చేయాలంటే ఆమె మౌనంగా ఉన్నారు ఇద్దరు పులిహోర చేయండి అంటున్నారు మీరు పులిహోర కలుపుతూ ఉంటారు చాలా బాగుంటాయండి మంచి విషయం గుర్తు చేశారుసాద్ గారు వెరీ మచ్ ప్రసాద్ గారు రమణ అండ్ మైథిలి గారు బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే సో మై డియర్ మామీజ్ అలాగే ఇక మోడీ గారికి ఒక అరుదైనటువంటి గుర్తింపు లభించింది దాని గురించి కూడా మనం మాట్లాడతాము ఒక మహిళ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై ఒక ఆమె తపస్సు చేస్తుంది బాగా చాలామంది అనుకుంటారు దేవుడు ప్రత్యక్షమైతే బాగుండు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇండియాలో తేలితే బాగుండు మళ్ళీ ఇండియాలో ఉండి మళ్ళీ అక్కడ మాయమైపోయి ఇక్కడ ఇంటికి వస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు నాలాగా ఇలాగే ఒక మహిళ చాలా తపస్సుకు తపస్సు ఉంది భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అనగానే ఆమె ఏం సంకోచించకుండా స్వామి నేను లేకుండా ఆయన ఎప్పటికీ వెళ్ళకూడదు నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు నాకంటే ఆయనకు ఏది ముఖ్యం కాకూడదు నేను పక్కన ఉంటేనే ఆయనకు నిద్ర పట్టాలి ఆయన నిద్ర లేచిన వెంటనే నా ముఖమే చూడాలి నాకు చిన్న దెబ్బ తగిలిన ఆయనకు ఆయన విపరీతమైనటువంటి దుఃఖపడాలి అని చెప్పేసి అనగానే భగవంతుడు తధాస్తు అని చెప్పేసి మాయమైపోయాడు ఆమె స్మార్ట్ ఫోన్గా మారిపోయింది సరదా మాటలు బండి మీద ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామా అనే కార్యక్రమం వింటున్నారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం బట్ బిఫోర్ దాట్ మరి నిన్న ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరంతా మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పెట్టారా లేదా నాకైతే ఎవరైతే నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పెట్టారో వాళ్ళకే రిటర్న్ ఇచ్చే అవకాశం దొరికింది అలాగే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఓ మిగతా ఎంబీఏ ఫ్రెండ్స్ అందరు కూడా జస్ట్ ఆ గ్రూప్లో ఒకటి పెట్టేస్తే చాలు అని చెప్పేసి అనుకున్నాను అందరికి వెళ్ళిపోయిందనమాట కొందరికి మాత్రం నేను పెట్టలేకపోయాను ఐమ్ సారీ అండ్ అలాగే సుగుణశ్రీ గారు మరి నిన్న మీరు ఎవరికి మెసేజ్ చేశారు ఏంటి మీ మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి అయితే చాలా ఓకే అందులో ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చేస్తానని చెప్పింది సో ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తానని చెప్పింది మా ఐదు లెక్క ఇంట్లోకి అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే వెరీ గుడ్ మీ దగ్గర నాటు కూడా ఎంత ఉంది రేటు ఏమో తెలియదు సార్ మా దగ్గర నాలుగు వందల రూపాయలు అవుతుందండి మా దగ్గర ఫ్రీయే సార్ మా ఇంట్లో ఉన్నాయి కదా అయితే కరోనా నేపథ్యంలో చికెన్కు డిమాండ్ బాగా విరిగిందండి దానికి దాని తగ్గట్టుగా సప్లై లేక ధర కొండక్కి కూర్చుంది చికెన్ ధర రెండు వందల యాభై రూపాయలు అంటే ఇప్పుడు బోనాల టైం కావడంతో నిన్న బోనాలు అయిపోయినాయండి కంప్లీట్గా నాలుగు వందల రూపాయలు అండి నాట్ ఇప్పుడు ఏకంగా ఆరు వందల రూపాయలు పలుకుతుంది నిన్న బోనాల పండుగ సందర్భంగా మహేష్ కోని తీసుకొని రాపో నేను పోయినా పోయిన తర్వాత నాకు నాకోమా ఈ కలర్ల పిచ్చి బోనాల పండుగ కదా కొంచెం ఈ బ్లూ కలర్ కోడ్ ఉంటే అని అడిగాను నేను మరి అంత ఏంటయ్యా నాకు అసలు అర్థం కాదు బ్లూ 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 అని చెప్పేసి అంటూ ఉంటావు బ్లూ కలర్ కోడ్ ఉంటుందనే కాకుండా ఒక పని చేయి ఈ కోడికి వైట్ కోడికి తీసుకెళ్ళి బ్లూ కలర్ ఏ చేసుకో అన్నాడు అన్నాడు సరే ఏదో ఒకటి అండి సార్ కోడి అని చెప్పేసి ఇక నిన్న బోనం అది ఇది ఉంటుంది కాబట్టి ఆరు వందల రూపాయలు పెట్టుకున్నానండి ఒకటి నాటుకోడి హలో ఆరు వందల రూపాయలు పెట్టుకున్నాను ఒక నాటుకోడి అంటున్నా అప్పుడు కదా మామ అవసరమైనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదండి అలాగే ఇంకొక మీరు పరిచయమైనప్పుడు కూడా మీరు కూడా బెస్ట్ ఫ్రెండ్ మామ రాధాకృష్ణ లాగా అయిపోయింది మా మామ పరిస్థితి ఎట్లా మీరేమో రిప్లై కూడా ఉండదు రాధాకృష్ణ అంటే ఏంటి పరిస్థితి ఎట్లా అని కృష్ణుణ్ణి ఆరాధిస్తుంది కదా మామ మంచి మిత్రులు కదా వాళ్ళు మిత్రుల ఒకటి ఆరాధిస్తుంది అలా మామూ బాగుంది ఓకే అలాగే మీరు అన్నం తిన్న తర్వాత టీ తాగుతారా ఇక్కడ చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే భారతీయులు ఛాయ్ ప్రియులు అని చెప్పేసి తెలిసిందే అయితే భోజనం చేసిన వెంటనే కొందరు గరం గరం ఛాయ్ తాగుతున్నారట అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అని చెప్పే లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసాయి ఈ టీలోని ఆమ్ల గుణాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారనమాట అలాగే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నాక ఛాయ్ తాగితే చెడు ప్రభావం ఉంటుందని చెప్పేసి అలాగే ప్రోటీన్లను టీ అరగనివ్వకుండా చేస్తుందని చెప్పేసి అంటున్నారనమాట తిన్న వెంటనే చక్కగా ఒక గ్రీన్ టీ తాగాలనుకుంటే మంచిది అని చెప్పేసి అంటున్నారు ప్రోటీన్లు ఎక్కువగా తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చికెనో ఏదో ఏదో ప్రోటీన్ ఫుడ్ మీరు తీసుకున్న తర్వాత టీ తాగితే

ఎవరన్నారండి అరిగిపోద్ది అని ఇగో ఇదే ఇదే వచ్చినటువంటి ప్రాబ్లం కోడి కోడి అన్నం తిన్న తర్వాత తన ముక్కును నేలకు రాస్తుందట నేలకు రాస్తే అరుగుతుందట కానీ తర్వాత తెలిసింది అది ముక్కులో ఏమైనా ఇరుక్కుంటే తర్వాత తెలిసింది అలాగే ఇంకొక విషయం సరిగా కోడి విషయం కాస్త పక్కన పెడితే మనము ఎవరైనా మా బంధువులు కానీ వాళ్ళు కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు అండి ఈ అలవాటు ఎలా మార్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు తిరుపతి లడ్డు ఉంటుంది కదండి చిన్న పేపర్ పేపర్లో చుట్టుకొని వచ్చి ఇస్తారు కదా ప్రసాదం అది తింటాను కానీ ఈ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక నేను తిరుపతి లడ్డు కంప్లీట్గా తినాలి అని చెప్పేసి అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకటి అలా తింటూ ఉంటాను నేను తిరుపతి లడ్డు మొత్తం తినేస్తానండి నేను అయితే ఈసారి పెద్దది కళ్యాణం లడ్డే పంపిస్తాను అది నాకు చిన్నప్పటి నుండి వస్తున్నటువంటి అలవాటు ఆ లడ్డు మొత్తం తినేస్తాను నేను అయితే మహాప్రసాద పంపిణీకి లడ్డుకు మూడు వందల ఈ ఈరోజుతోటి తిరుమల శ్రీనివాసు దర్శించుకునే భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకొచ్చేది అక్కడి లడ్డు ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత ప్ర ప్రాధాన్యత ఉంది ఆలయ ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఆలయంలో తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారికి ఆలయంలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా ఈరోజుకి మూడు వందల ఆరు ఏళ్ళు మూడు వందల ఆరు ఏళ్ళండి ఓ మై గాడ్ త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్ ఇయర్స్ మొదట నేను ఒక విషయం చెప్తున్నాను మూడు వందల ఆరేళ్ళండి మొదట దీన్ని పదిహేడు వందల పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున లడ్డును ప్రసాద వితరంగా పెట్టారనమాట అంటే ఇదే రోజు లడ్డును ప్రసాదంగా పెట్టారనమాట అప్పటి నుండి ఇది అత్యద్భుతం ఇంకా

మీకు భువనేశ్వర్ ఐడియా ఉందా అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించిందండి ఎలా అంటే దేశంలో వందకు వంద శాతం మందికి టీకాలు వేసినటువంటి మొదటి సిటీగా రికార్డు సృష్టించిందండి భువనేశ్వర్లో మీరు ఎవరినైనా అడగండి టీకాలు వేయించుకున్న వారిలో పద్దెనిమిది నుండి నలభై నాలుగేళ్ల వాళ్ళు ఐదు లక్షల పదిహేడు వేల మంది ఉంటే నలభై ఏళ్ళు దా నలభై ఐదు ఏళ్ళు దాటిన వారు మూడు లక్షల మంది కంప్లీట్గా ఆ ఊళ్ళో ఈ వ్యాక్సిన్ కోసం పోయిన వాళ్ళు అందరూ ఇట్లా చూపెడుతున్నారట మేము వ్యాక్సిన్ వేసేసుకున్నాం వేసేసుకున్నాం ఎంత కంప్లీట్గా వేసేసుకున్నారు ఇక థర్డ్ వేవ్ ముచ్చుటేడు ఉంది అక్కడ లేదు ఇట్లా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఫస్ట్ మన గ్రామంలో ఫస్ట్ చిన్న చిన్న గ్రామాల్లో స్టార్ట్ కావాలండి ఒక ఐదు వందల కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఏడు వందల కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాల్లో అందరికీ వ్యాక్సినేషన్ జరిగితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది అవునండి ఫస్ట్ ఒక కుటుంబం తర్వాత ఇంకో కుటుంబం అలా పక్క వాళ్ళు పక్క వాళ్ళు పక్క వాళ్ళు అందరు వేసేసుకుంటే అదే కదండి కానీ మా ఇంటి పక్కన చాలా పెద్ద గొడవ అవుతుందండి మా ఇంటి ఎదురుగా మా ఇంటి ఎదురుగా ఆ ఈ పక్కింటి ఆంటికి ఆ పక్కింటి అంకుల్కి ఇద్దరికి ఒకేసారి కరోనా వచ్చింది ఎందుకు వచ్చిందని గొడవ పెట్టుకుంటారు రాకూడదండి పద్ధతే నాది ఏం గొడవ అండి ఆ గొడవలు అది కాలనీలా అట్లా తిట్టుకుంటూ ఉంటే అది ఏదో విధంగా రావచ్చు ఏదో విధంగా వస్తుందండి ఆమె ఎక్కడో వెళ్ళి ఉంటుంది ఈయన ఎక్కడో వెళ్ళుంటుంది ఆ పక్కింటోడికి నీకు ఒకే సార్ రావడం ఏంది ఒకేసారి కరోనా రావడం ఏంది అని ఒకటే గొడవ ఇంట్లో నేను నేను కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో అనర్హం అండి మాట్లాడడానికి ఎందుకంటే నేను ఇంకా వేసుకోలేదు కారుడు అంటే మాకు పాజిటివ్ వచ్చిందండి రావడం వల్ల త్రీ మంత్స్ అయిన తర్వాత వ్యాక్సిన్ వేస్తామన్నారు అందువల్ల ఇప్పుడు త్రీ మంత్స్ అయింది సార్ మన తోటి మెసేజ్ చేయించుకోవాలన్నమాట లేదా ఫస్ట్ ఫస్ట్ లైన్ ఉందో అనుకున్నాను అంటే పార్టీ వాళ్ళందరికీ కూడా వేస్తామనే సమయంలో నాకు వెంటనే సక్కరా పాజిటివ్ రావడం వల్ల త్రీ మంత్స్ వరకు వేయగోడదన్న మన ఎలగడితో కన్ఫర్ట్ అయ్యింది సార్ త్రీ మంత్స్ ఇప్పుడు వేయించుకోవాలా వేయించేసుకోండి సార్ ఫస్ట్ మీరు అందరు కూడా వ్యాక్సిన్ వేయించేసుకోండి ఏ ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ వెరీ అండి సుగుణశ్రీ గారు మామా మామ మీకు ప్రశ్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మామా చెప్పాలి చెప్తేనే మేము వెళ్తాం కరెక్ట్ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారండి నలుగురే నలుగురు ఉన్నారు చెప్పండి ఆ నలుగురు కూడా ఈరోజు షో వింటున్నారండి నాకు రవి రాజా నరేష్ నేనండి వాళ్ళు ముగ్గురు నేను ఒకరిని అంటే వాళ్ళే ప్రాణ స్నేహితులు రవి రాజా నరేష్ అని ఉంటారు వీళ్ళు ఏ రాత్రి ఏ పగలు ఎప్పుడు ఏ క్షణము నేను తిట్టినా కొట్టినా ఒక్కొక్కసారి నేను లో నుంచి లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోయినా మళ్ళీ యాడ్ చేసి నన్ను వదిలిపెట్టట్లేదు అసలే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఎవరు మా నా గర్ల్ ఫ్రెండ్ గురించి రేపు రేపు చెప్తానండి రేపు అది ఇప్పుడే చెప్పాలి బామ్మ రేపు అబ్బా మన గర్ల్ ఫ్రెండ్ విషయం పక్కన విడిదా ముందుగా ఈ రోజు పుట్టినరోజు రోజు జరుపుకున్నటువంటి లావణ్య గారికి బర్త్డే విషయం చెప్పండి ఎవరో ఒక పేరు చెప్పచ్చు ముందు అయితే లావణ్య గారికి బర్త్డే విషయం చెప్పండి అమ్మా లావణ్య గారు మీ లాల్టీన్ లో సుబ్బ కంక్షన్ మీరు కూడా చెప్పండి జగ జగ పరో గారు లావణ్య గారికి జన్మదిన సభ కంక్షన్ లండి ఉదయించే సూర్యకిరణం పల్లవించే పాతకు చెరణం ఉన్నట్లుగానే మీ యొక్క జన్మదిన సభ సరణమ్మ అందరూ ఆనందాల భరణమమ్మా ఎంత బాగా చెప్పారండి లావణ్య గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద రేపటి తెల్లారంద మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ గారు కాదండి మన రెగ్యులర్ శ్రోత ఇంకా నయం మీరు నాకు గర్ల్ఫ్రెండ్ మీరు ఓకేనా బాయ్ అండి టేక్ కేర్ మామజ్ మామీజ్ విన్నారు కదా మరి రేపు ఇటు తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మైడియర్ మామజ్ ఎన్ మామీఈ అప్పటి అప్పటివరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అన్నారు రేడియో